శాంతియుత ఆధ్యాత్మిక పట్టణమైన పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద. మతిస్థిమితం లేని వ్యక్తికి దేవతా విగ్రహాలు మాత్రమే ధ్వంసం చేయాలని అనిపించిందా అని ప్రశ్నించారు. దీని వెనక ఉన్న కుట్రదారులను వెంటనే అరెస్టు చేయకుంటే దేశవ్యాప్తంగా హిందూ సంఘాలతో పిఠాపురంలో దీక్ష చేపడతామని హెచ్చరించారు. ధ్వంసమైన విగ్రహాలను పరిపూర్ణానంద, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో పాటు పలువురు పీఠాధిపతులు పరిశీలించారు. అనంతరం అగ్రహారం కోర్టు సెంటర్ నుంచి మున్సిపల్ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కొంతమంది ఎస్సీ కుర్రాళ్ళు వాళ్ళు రూపాయి పోగు చేసి ఒక గుడి కట్టుకుంటే దాంట్లో ఉండే విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మిగతా సామాన్యులు కూలీ చేసుకునేటువంటి వాళ్ళ యొక్క పేటల్లో దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆటో స్టాండ్ వాళ్ళు చివరికి వాళ్ళు ఫ్లెక్స్ పెట్టుకుంటే అక్కడ మరిడిమాంబ అనేటువంటి అమ్మవారి యొక్క ఫ్లెక్స్ పెట్టుకుంటే ఆటో స్టాండ్ని అమ్మవారిని చీల్చి దాన్ని ఖండించి దాన్ని ఇచ్చేశారు. ఇలాగా ఒక ఉన్మాదపు చర్య ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఈ వేదిక ద్వారా, హిందూ సమైక్య వేదిక ద్వారా దీన్ని ఖండిస్తున్నాం. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు హిందువులా కాదా అని ప్రశ్నించుకోవాలి. హిందూ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశం పట్ల చిత్తశుద్ధితో, పారదర్శకతతో మీరందరూ దీని పట్ల స్పందించాలి. పార్టీలకు అతీతంగా స్పందించండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందని మేము నమ్ముతున్నాం. మా నమ్మకాన్ని కనీసం ప్రభుత్వం కూడా వమ్ము చేయకుండా ఉండాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము అడిగేటువంటి రెండే డిమాండ్లు ఏంటనంటే, ఇప్పటిదాకా 10 రోజులు కాలయాపన జరిగింది, ఇంకొక 1 వారం రోజులు గడువు తీసుకుని 5వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా ఎవరైతే దుండగులు దీని వెనక ఈ దుశ్చర్యకు పాల్పడి మా అందరి మనోభావాల్ని దెబ్బతీశారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పించండి. రెండవది, వాళ్ళ ఇంటిలో డబ్బు జప్తు చేసి ఈ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా కొత్త విగ్రహాలు పెట్టాలి. మాకు హిందూ సంస్కృతిలో ముక్కు పోయినా ఇంకోటి పోయినా దాన్ని మేము పెట్టుకోకూడదు, దాన్ని తీసేయాలి. కాబట్టి మరమ్మతులు చేయకండి. ఆ డబ్బులు ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు. ప్రభుత్వం, సెక్యులర్ ప్రభుత్వం దానికి ఒడిగట్టద్దు. అలాగనే ఆ డబ్బులు దేవాదాయ శాఖ కూడా ఇవ్వడానికి లేదు. దేవాదాయ శాఖ మాది, హిందువులు వేసే డబ్బు అది. కాబట్టి హిందూ దేవుళ్ళని పగలగొట్టి హిందువులు వేసే డబ్బుతోటే మీరు కట్టిస్తామని అంటే మాకు ఆ నీతి వద్దు, ఆ న్యాయం వద్దు. మాకు అలాంటి న్యాయం వద్దు. మాకు ఎవరైతే మా విగ్రహాల మీద దాడి చేశారు, మా విగ్రహాలని ధ్వంసం చేశారు, వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళు జప్తు చేస్తారా? ఒక్కసారి మీరు ఆ పని చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇక్కడ తలెత్తదు. ఇక భవిష్యత్తులో పిఠాపురంలో ఇటువంటి సమస్యలు